హాయ్ పిల్లలు ఈరోజు సఫల యాత్ర అనే ఒక మంచి చందమామ కథతో మీ ముందుకు వచ్చేసాను బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించేటప్పుడు బోధిసత్వుడు అనే ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి వర్తకంలోని మెళకువలను పెద్దల నుంచి నేర్చుకున్నాడు ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి నెమ్మదిగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునే వివేకం పెంపొందించుకున్నాడు పెద్దవాడైన తర్వాత అతను ఐదు వందల బండ్ల మీద సరుకు వేసుకుని తూర్పు నుంచి పడమరకి పడమర నుంచి తూర్పుకు తరచూ వెళ్తూ వర్తకం చేసేవాడు అలా వెళ్ళిన ప్రతిసారి మంచి లాభాలు గడించేవాడు కాశీనగరంలోనే మందమతి అయిన మరొక వర్తకుడు ఉన్నాడు అతను ఉపాయహీనుడు కూడాను ఒకసారి బోధిసత్వుడు తన బండ్ల మీద సరుకు వేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండగా మందమతి ఆయన దగ్గరికి వచ్చి తాను కూడా అదే సమయంలో మీతో పాటు బయలుదేరతానన్నాడు అప్పుడు బోధిసత్వుడు మందమతితో నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి ఇరుకై ప్రయాణానికి ఇబ్బంది కలగవచ్చు అందుచేత ఒకరి వెనక ఒకరు బయలుదేరడమే అన్ని విధాలా మంచిది ముందు నువ్వు బయలుదేరతావా లేక నన్ను బయలుదేరమంటావా నీ ఇష్టప్రకారమే చేద్దాం అన్నాడు మందమతి తనలో ఇలా అనుకున్నాడు ముందు నేను పోయినట్లయితే చాలా లాభాలుంటాయి దారి నలగదు ప్రయాణం హాయిగా సాగుతుంది దారి పొడవున పశువులకు మంచి పచ్చిక మనుషులకు మంచి కాయలు ఫలాలు కూరలు లభించవచ్చు నిర్మలమైన నీరు లభ్యమవుతుంది వెళ్ళిన చోట సరుకుల ధరలు నా ఇష్టప్రకారం నిర్ణయించుకోవచ్చు అని ఆలోచించాడు బోధిసత్వుడు కూడా తనలో ఇలా అనుకున్నాడు అందరికన్నా ముందు వెళ్ళడం కన్నా ఒకరు తొక్కిన దారిన ప్రయాణించడం తేలిక ఒకసారి పశువులు మేసిన చోట గడ్డి మళ్ళీ చిగురు పట్టినప్పుడు రెండింతలు అవుతుంది కూరగాయలు కూడా అంతే ముందు వెళ్ళిన వారు నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో కష్టపడి కనిపెడతారు లేదా నీటి కోసం బావులు తవ్వుతారు అవి తర్వాత వెళ్ళేవారికి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి కొత్త చోటికి మొదటిసారిగా వెళ్ళి అక్కడి వారితో ధరలను గురించి బేరాలడం అంత మంచిది కాదు ముందు వెళ్ళిన వాళ్ళు నిర్ణయించిన ధరలకు వెనుక వాళ్ళు ఎలాంటి సమస్య లేకుండా అక్కడి వారితో మంచిగా వర్తకం చేసుకోవచ్చు అని అనుకున్నాడు ఇలా అనుకుని మందమతి ముందు తాను పోతాననేసరికి బోధిసత్వుడు సంతోషంగా ఒప్పుకున్నాడు మందమతి మనసులో ఎంతగానో సంతోషించాడు మందమతి వెళ్లవలసిన చోటు అరవై యోజనాల దూరాన ఉంది మధ్యలో పెద్ద ఎడారి ఉంది దానిని దాటి గమ్యం చేరుకోవాలి అందుచేత ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు పీపాలతో తాగడానికి నీరు సిద్ధం చేసుకుని మందమ్మతి బోధిసత్వునికి మంచి టోపీ వేశాననుకుని సంతోషపడుతూ బయలుదేరాడు మందమతి ఈ అంతా చాలా దూరం ప్రయాణం చేసి కొన్ని రోజులకు ఎడారి ప్రాంతం చేరుకున్నారు అందులో కొంత దూరం వెళ్ళేసరికి మందమతికి అపూర్వమైన వాహనం ఒకటి ఎదురైంది దానికి తెల్లగా ఉన్న ఉత్తమ జాతి ఎద్దులు పూంచున్నాయి అందులో ఒక రాజపురుషుడు చాలా టీవీగా ఉన్నాడు ఆ బండి ముందు సేవకులు కత్తులు కటార్లు విల్లములు ధరించి నడుస్తున్నారు వెనక మరికొందరు నడుస్తున్నారు బండి చక్రాలకు బురద అంటుంది అందరి తలలకు తామర తూండ్లు చుట్టూ ఉన్నాయి వారి చేతుల్లో తామరపూలు పూలు ఉన్నాయి రాజపురుషుడు మందమతితో ఏ వర్షం కుండపోతగా ఒకటే వాన అదిగో కనిపిస్తున్న అడవి ప్రాంతమంతా జలమేమే ఏళ్ళు ఊళ్ళో ఏకమైపోయాయి అలాంటి వర్షం నా జీవితంలో చూడలేదు మీరు ఆటే పోతున్నారు కదా ఈ పీపాలతో నీరేమిటి ఎందుకు వచ్చిన బరువు నీరు పారబోసి తేలికగా వెళ్ళండి అని సలహా ఇచ్చాడు మందహాసం చేస్తూ ఆ రథంలో ఉన్నవాడు వాడి వెంట ఉన్న పరివారము నరభక్షకులైన యక్షులు వాళ్ళు ఇటువైపు వచ్చే ఎడారి ప్రయాణికులను ఇలాగే మంచి మాటలతో వంచి వారు తిండికి మాడి దాహంతో చచ్చాక వాళ్ళను హాయిగా పిక్కు తింటారు ఈ సంగతి గ్రహించక మందమతి బండలోని పీపాలన్నీ ఖాళీ చేయించి ముందుకు కదిలాడు దూరాన రాజపురుషుడు చూపిన అడవి కనబడుతున్నదే కానీ ఎంత దూరం వెళ్ళినా అది చేరువు కాలేదు వర్షం కులిసిన ఆనవాలు ఏమాత్రం కనిపించలేదు అందరూ దాహంతో బాధపడుతున్నారు తాగడానికి నీటి చుక్క కూడా లేదు గొంతులు ఎండిపోయి సొమ్మసిల్లి ఒక్కొక్కరే మరణించసాగారు క్రమంగా ఎడ్లు కూడా సోలిపోయాయి చచ్చిన మనుషులను పశువులను యక్షులు వచ్చి తినేసి అక్ష అస్థిపంజరాలను ఎడారి ఇసుకలో వదిలేశారు నలభై ఐదు రోజులు గడవనిచ్చి బోధిసత్వుడు కూడా తన పరివారంతో అదే తోమన బయలుదేరాడు అతను కూడా సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు పీపాలతో నీరు బళ్లల్లో సమకూర్చుకున్నాడు ఎడారి ప్రాంతం చేరుకోగానే బోధిసత్వుడు తన మనుషులతో నాతో చెప్పకుండా ఎవ్వరూ ఒక్క చుక్క నీరు పారబోయడానికి వీల్లేదు ఇలాంటి ఎడారిలో రకరకాల విషవృక్షాలుంటాయి కొత్త రకం కాయగాని ఆకుగాని ఎవరూ తినవద్దు అన్నాడు ఈ పరివారమంతా కొంత దూరం వెళ్ళేసరికి రాజపురుషుడు రథం లాంటి తన వాహనంలో అంతకుముందు ఎదురుపడి మందమతితో చెప్పినట్టే చెప్పాడు అతనితో బోధిసత్వుడు ఇలా అన్నాడు మీ దారిన మీరు వెళ్ళండి చాలా దూరం ప్రయాణం చేయవలసింది మేము మేము వర్తకులం ఇంకో చోట నీరు కనపడితే గానీ ఉన్న నీరు పారబోయాం మొదట మీరు నీరు కనిపించని కావాలంటే అప్పుడు బరువు తగ్గించుకుంటాం అన్నాడు యక్షుడు ఈ మాటలు విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన దారిని వెళ్ళిపోయాడు అతని మాటలు నమ్మి సేవకులు కొందరు నీరు పారబోద్దామనుకున్నారు బోధిసత్వుడు వారితో ఇలా అన్నాడు ఈ ప్రాంతంలో జలాశయం ఏదన్నా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా విన్నారా ఆ మనిషి కుండపోతగా వర్షం కురిసిందన్నాడు మనకేసి తడిగాలు ఏమైనా వీచిందా ఆకాశంలో ఎక్కడైనా మబ్బు తొరక లాంటిది కనపడుతుందేమో ఒకసారి చూడండి మెరుపులు కనబడ్డాయా ఉరుములుగా వినబడ్డాయా మనం చూసిన వాళ్ళు యక్షులు మనం శోషపడిపోతే తినడానికి ఎత్తు వేశారు మన ముందు పోయిన వర్తకుణ్ణి అతని మనుషులను తినేసే ఉంటారు వాళ్ళ అస్థిపంజరాలు దారిలో మనకు కనపడవచ్చు కూడా అని అన్నాడు అతను చెప్పినట్లే ఈ పరివారం కొంత దూరం వెళ్ళేసరికి మందమతి తాలూకు ఐదు వందల బళ్ళు వాటిలోని వర్తక సరుకులు పశువులు అన్నీ కనిపించాయి చల్ల చెదురుగా పడి ఉన్నాయి ఆ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంది చూశారా మందమతి దూరాలోచనకి చేయక ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీ నీరు పారబోసుకోవడం వల్ల ఏం జరిగిందో అన్నాడు బోధిసత్వుడు ఆ ప్రాంతంలోనే ఆ రాత్రి మజిలీ చేసి మర్నాడు ఉదయం చచ్చిపోయిన వర్తకుడి బళ్లలో చెడిపోనివి సరుకులలో బాగా ఉన్నవి తన వెంట తీసుకుని గమ్యస్థానానికి వెళ్ళి లాభసాటిగా తన దేశానికి తిరిగి వచ్చాడు బోధిసత్వుడు ఈ ప్రయాణంలో అతనికి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు అందుకే పిల్లలు ఎప్పుడు దురాలోచనతో కాకుండా దూరాలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి